నాయిక నందిని రాయ్ బిగ్ బాస్ 2 హౌస్ లోకి రంగప్రవేశం చేయడం వల్ల వచ్చిన ఉత్సాహం పదో ఎపిసోడ్లో స్పష్టంగా కనిపిస్తుంది. జూన్19వ మంగళవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్లో పోటీదారులంతా ఉదయం 8 గంటలకే నిద్ర నుంచి లేచారు. శ్యామల, గీతామాధురి, తేజస్వి, సామ్రాట్, నూతన్ నాయుడు, గణేష్, కిరీటి, తివారీ, కౌశల్ తదితరులు లేచి లేవడంతోనే డ్యాన్సులు మొదలు పెడతారు. 9:30కు బాబు గోగినేని మరియు కౌశల్ నిన్నటి కన్ఫెషన్ రూమ్ విశేషాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. 12:00 కౌశల్ భానుశ్రీతో మాట్లాడతాడు. తనకు బాబు గోగినేని ఫిలాసఫీ నచ్చలేదని భానుశ్రీ కౌశల్తో చెప్తుంది. 2:00 సామ్రాట్ బాత్రూంల నీట్నెస్ ను చెక్ చేస్తాడు. 2:15 సామ్రాట్ హౌస్ మేట్లందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అందరి సమక్షంలో నందిని రాయ్కి మరోసారి వెల్కమ్ చెప్తాడు. హౌస్ లో మీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని సూచిస్తాడు. 2:30 లంచ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటారు. 2:45 నూతన్ నాయుడు కౌశల్ తో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. ఆ మాట మనకు సంతోషంలోనూ దుఃఖంలోనూ గుర్తుకొస్తుందని అంటాడు. ఈ సమయం కదిలిపోతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు సమయం కదిలిపోతుంది, మనం దుఃఖంలో ఉన్నప్పుడు సమయం కదిలిపోతుంది. అంటే సుఖాలు దుఃఖాలు శాశ్వతం కాదు. ఇనుప కడ్డీని సలసల కాలుతున్నప్పుడు కొడితేనే వంగుతుంది. మీరు పుట్టుకతోనే నాయకుడయ్యారు, నన్ను నమ్మండి. పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదు. ఏ చెట్టుకైతే పండ్లు కాస్తాయో ఆ చెట్టునే రాళ్లతో కొడతారు. అది చెట్టు తప్పు కాదు, కొట్టినోడు తప్పు, ఆ రాయి తప్పు. మీరు ధైర్యంగా ఉండండి అని హితబోధ చేస్తాడు. 4:00 హౌస్ మేట్లందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతారు. రోల్ రైడా మరియు గీతామాధురి బిగ్ బాస్ పేరిట ఓ పాట పాడి అందరిలో ఇన్స్పిరేషన్ నింపుతారు. 4:30 టీ పెట్టుకొని తాగుతారు. భానుశ్రీ, తేజస్వి సరదాగా ఒకరికొకరు ట్రీట్ చేసుకుంటారు. 5:45 గీతామాధురి, శ్యామల, తివినే దీప్తి, రోల్ రైడాతో నందిని రాయ్ మాట్లాడుతూ తన కుటుంబ విశేషాల గురించి చెబుతుంది. తనకు ఒకరోజు కలిగిన అస్వస్థత గురించి వివరిస్తుంది. 7:00 ఎవర్రా రాజ్యాన్ని గెలిచేది అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ గురించి కిరీటి హౌస్ మేట్లందరికీ చదివి వినిపిస్తాడు. రాజ్యంలోని మహారాజుగా నూతన్ నాయుడు, రాణిగా టీవీనేని దీప్తి నటిస్తారని చెబుతాడు. రాజకుమారిగా నందిని, సంచాలకునిగా గీతామాధురి వ్యవహరిస్తారని, మిగిలిన వారంతా గ్రామస్తులని వివరిస్తారు. ఈ పోటీలో సంచాలకునిదే తుది నిర్ణయమని స్పష్టం చేస్తారు. పోటీదారులంతా చురుకుగా ఈ ఛాలెంజ్లో పాల్గొని ఎలాంటి పరిస్థితుల్లో అయినా విజయమే ధ్యేయంగా కృషి చేయాలని బిగ్ బాస్ ఆశిస్తున్నాడని కిరీటి తెలియజేస్తాడు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.